హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎం పవన్ జయ్. సో లాస్ట్ వీడియోలోనే మీకు మన ఛానల్ని యూట్యూబ్లో అఫీషియల్గా ఎలా వెరిఫై చేసుకోవాలని చూపించాను. సో ఈ వీడియోలో వచ్చేసి స్పాటిఫైలో మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ మనం ఎలా క్లైమ్ చేసుకోవాలి, సో క్లైమ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, అదైతే కంప్లీట్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మిస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ఏ వీడియో వుడ్ లైక్ టు సే వన్ థింగ్, దాట్ ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో స్పాటిఫైలో మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ని క్లైమ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. స్పాటిఫైలో మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ని క్లైమ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మన ప్రొఫైల్ అనేది అఫీషియల్గా వెరిఫై అయితే అవుద్ది. మన నేమ్ పక్కనే అఫీషియల్ వెరిఫైడ్ ఆర్టిస్ట్ అని ఒక అఫీషియల్ మార్క్, టిక్ మార్క్ అయితే వస్తుంది. అండ్ సర్చ్ బార్లో సర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ అనేది ఫస్ట్లో వస్తుంది. మన సాంగ్స్ ఎవ్రీథింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ మనకు ఉంటుంది, ఎందుకంటే మనది అఫీషియల్గా వెరిఫైడ్ కాబట్టి. అండ్ మనం ప్రొఫైల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే కనుక మన నేము, అండ్ కింద వచ్చి మన మంత్లీ లెజినర్స్, అండ్ ఆ కింద వచ్చేసి ఆర్టిస్ట్ పిక్. సో ఆర్టిస్ట్ పిక్ అనేది ఏంటంటే మన లేటెస్ట్ రిలీజెస్ని లేదా మన షోస్ కాన్సర్ట్స్ ఏమన్నా ఉంటే ఆర్టిస్ట్ పిక్ దగ్గర మనం పిక్ చేసుకొచ్చాము, లైక్ మన ప్రొఫైల్లో పిన్ చేయడం లాంటిది అది. సో అలా పిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా మన ప్రొఫైల్ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్టిస్ట్ పిక్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పాపులర్ సాంగ్స్ ఎవ్రీథింగ్ అలా ఉంటాయి అనమాట. అండ్ అక్కడికి వచ్చేస్తే మనకి ప్లేలిస్ట్, మనం క్రియేట్ చేసుకున్న ఆర్టిస్ట్ ప్లేలిస్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అబౌట్ సెక్షన్, అబౌట్ సెక్షన్లో వెరిఫైడ్ ఆర్టిస్ట్, మన ఆ వెరిఫైడ్ ఆర్టిస్ట్ చూసుకుంటే మన మంత్లీ లిజనర్స్, మన బయోగ్రఫీ, అండ్ బాగా కింద చూసుకుంటే మన సోషల్స్ అనమాట, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా మనకి ఏమైనా ఉంటే అవి అనమాట. ఇవి మనకి స్పాటిఫై యాప్లో ఉండే అడ్వాంటేజెస్. సో ఆర్టిస్ట్గా మనకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఆ యాప్లో మనకి మన సాంగ్స్ యొక్క కంప్లీట్ అనలిటిక్స్ అయితే మనకు వస్తాయి, అది కూడా మీకు చూపిస్తాను. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ అని సెర్చ్ చేస్తే మనకి యాప్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే అది ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, మనకి ఫస్ట్ హోమ్, మన లిజనర్స్, స్ట్రీమర్స్, ఫాలోవర్స్, లాస్ట్ 7 డేస్లో మనకు వచ్చిన స్ట్రీమ్స్, మన టాప్ సాంగ్స్, మన టాప్ ప్లేలిస్ట్ అవన్నీ ఉంటాయన్నమాట. టాప్ ప్లేలిస్ట్ అని ఉంది. సో మన సాంగ్స్ ఏ ప్లేలిస్ట్లో ఎక్కువ స్ట్రీమ్స్ వస్తే ఆ ప్లేలిస్ట్లు ప్రయారిటీ వైజ్, అంటే స్ట్రీమ్స్ వైజ్ మనకి అక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చి న్యూస్ ఫర్ యూ, అంటే స్పాటిఫైలో ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన, ఆర్టిస్ట్కి యూజ్ అయ్యే ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసినా అవన్నీ మనకి న్యూస్లో వస్తాయి. సో నెక్స్ట్ ట్యాబ్ మనం అయితే చూసుకుంటే మ్యూజిక్, అంటే కంప్లీట్గా మనం రిలీజ్ చేసిన సాంగ్స్, మన సాంగ్స్ ప్లేలిస్ట్లో ఎక్కడెక్కడైతే యాడ్ అయ్యాయో అదంతా కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాబ్ చూసుకుంటే ఆడియన్స్, సో మన సాంగ్స్ని ఎంతమంది లిజనర్స్ వింటున్నారు, ఎన్నిసార్లు స్ట్రీమ్ చేస్తున్నారు, మనకి ఎంతమంది ఫాలోవర్స్ గ్రో అయ్యారు, సో కంప్లీట్ అనలిటిక్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ స్ట్రీమ్స్, మన సాంగ్స్కి స్ట్రీమ్స్ ఎలా వస్తున్నాయి, సో సర్చ్ చేసినప్పుడు ఎంత పర్సెంట్ వస్తున్నాయి, ఎడిటోరియల్ ప్లేలిస్ట్ నుంచి ఎంత పర్సెంట్ వస్తుంది, ప్లేలిస్ట్ నుంచి ఎంత పర్సెంట్ వస్తుంది, పీపుల్ షేర్ చేసినప్పుడు ఎంతమంది లిజనర్స్ వింటున్నారు, అది కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ పీపుల్ వింటున్నారు అనేది అయితే కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీస్, టాప్ కంట్రీస్, మన సాంగ్స్ ఏ కంట్రీస్లో ఎక్కువగా వింటున్నారు అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటీస్, కంట్రీస్లో ఏ సిటీస్లో ఎక్కువ లిజనర్స్ వింటున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అనలిటిక్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ట్యాబ్ మన ప్రొఫైల్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనం మన ప్రొఫైల్ని హ్యాండిల్ అయితే చేయొచ్చు, ఎడిట్ మన ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసుకోవాలన్నా, మన ఆర్టిస్ట్ పిక్ చేంజ్ చేయాలన్నా, మన ప్లేలిస్ట్ చేంజ్ చేసుకోవాలన్నా, ప్లేలిస్ట్ యాడ్ చేయాలనుకున్నా, బయోగ్రఫీ చేంజ్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మనం చూసుకుంటే నా ప్రొఫైల్ పిక్ కింద ఎడిట్ ఇమేజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు అది అడుగుతుంది న్యూ ప్రొఫైల్ పిక్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్ట్ పిక్ కూడా సేమ్, ఎడిట్ మీద క్లిక్ చేసి మనం కొత్త ఆర్టిస్ట్ పిక్ని అయితే యాడ్ చేయొచ్చు. అబౌట్ సెక్షన్ దగ్గర ఎడిట్ మీద క్లిక్ చేస్తే మన అబౌట్ సెక్షన్లో మనం కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ గ్యాలరీ, ఇమేజ్ గ్యాలరీలో ఏంటంటే మన పిక్స్ అనేవి యాడ్ చేసుకుంటే మన స్పాటిఫై ప్రొఫైల్లో అబౌట్ సెక్షన్లో ఆ పిక్స్ అనేవి అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వికీపీడియా, మనకి వికీపీడియా బయో కనుక ఉంటే మనం అది కూడా అయితే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్ యాప్లో మనకు కంప్లీట్గా అనలిటిక్స్ అయితే చూసుకోవచ్చు,
అండ్ మన సాంగ్స్ ఏ ప్లేలిస్ట్లో యాడ్ అయ్యాయి ఎవ్రీథింగ్ అయితే మనం ఎక్కడ నుంచి చూసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు మన సాంగ్ ప్రతిదీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రొఫైల్ని మనం మోడిఫై చేసుకోవచ్చు, లైక్ కొత్త ప్రొఫైల్ పిక్ యాడ్ చేసుకోవడం అండ్ ఆర్టిస్ట్ పిక్ అండ్ బయో ఇలా ప్లేలిస్ట్ ఇవన్నీ మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి మనకు వచ్చే యూజెస్ మన ప్రొఫైల్ని మనం క్లెయిమ్ చేసుకోవడం వల్ల. అండ్ మన ప్రొఫైల్ అనేది స్పాటిఫైలో అఫీషియల్గా వెరిఫై కూడా అవుద్ది. సో స్పాటిఫైలో మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మనకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ హెవీ రిక్వైర్మెంట్స్ అంటే ఏమీ లేవు. మనకి స్పాటిఫై రెగ్యులర్ అకౌంట్ అంటూ ఒకటి ఉండాలి, మన జీమెయిల్తో మనకు అంటూ ఒక అకౌంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాటిఫైలో మన నేమ్తో ఒక ప్రొఫైల్ అనేది, ఆర్టిస్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి. సో అలా మన ప్రొఫైల్ క్రియేట్ అవ్వాలంటే స్పాటిఫైలో మన సాంగ్స్ని మనం డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలి. సో ఒక్క సాంగ్ చేసినా మనకి ఆర్టిస్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుద్ది. సో ఒక సాంగ్, ఒక మినిమం ఒక సాంగ్ ఉంటే సరిపోతుంది అన్నమాట మన ఆర్టిస్ట్ ప్రొఫైల్కి అయితే చేసుకోవచ్చు. సో ఆర్టిస్ట్ ప్రొఫైల్కి చేసుకోవాలంటే మీరు మొబైల్లో అయినా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేనైతే మీకు మొబైల్లో చూపిస్తాను. సో మనం దానికోసం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో స్పాటిఫై ఫార్ ఆర్టిస్ట్ సేమ్ యాప్కి ఏదైతే సెర్చ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే సెర్చ్ చేస్తాం. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి, స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి టాప్ ఆర్టిస్ట్ ఇవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న పైన త్రీ బాక్స్ ఉంది క్లిక్ చేసి, సో గెట్ యాక్సెస్ ఉంది క్లిక్ చేస్తే మనకి ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది, గెట్ యాక్సెస్ టు స్పాటిఫై ఫర్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఎల్ఎస్ హూయర్, మనం ఆర్టిస్టా లేకపోతే మన లేబుల్ మేనేజరా ఆర్ మన మేనేజరా ఏంటి అనేది అయితే మనం ఇక్కడ చెప్పాలి. సో మనం ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ మీద పిక్ చేస్తున్నాం. క్లైమ్ అండ్ ఆర్టిస్ట్ ప్రొఫైల్ అని వచ్చింది. సో నౌ కంటిన్యూ. సో ఇప్పుడు ఇక్కడ సెర్చ్లో మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ అయితే మనం సెర్చ్ చేసుకోవాలి. సో నేను మా ఫ్రెండ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండు వచ్చాయి, మా ఫ్రెండ్ ప్రొఫైల్ వచ్చేసి కిందది. సో టు కంటిన్యూ లాగిన్ టు స్పాటిఫై. సో ఇక్కడ మనం మన స్పాటిఫై అకౌంట్తో అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ అనేది అయితే మనం క్లైమ్ చేసుకోవచ్చు. మన జీమెయిల్తో లాగిన్ అవి మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ని అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో ఎవరైనా చేసుకోవచ్చు. యూట్యూబ్ లాగా మెయిల్ పెట్టాలి అంత ప్రాసెస్ అయితే ఏం లేదు, చాలా ఈజీ. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు ఎలా క్లైమ్ చేసుకోవాలో తెలియదు అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, సో వాళ్ళకి యూజ్ అవుద్ది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ బి బ్యాక్ విత్ అనదర్ ట్యుటోరియల్ ఫర్ సూన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ లైక్ ది వీడియో గివ్ దిస్ వీడియో లైక్. అండ్ మీకు ఏదైనా ఆర్టిస్ట్ రిలేటెడ్ కానీ మ్యూజిక్ రిలేటెడ్ కానీ ట్యుటోరియల్స్ కావాల్సే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యా, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.